अमरगानम नीवेना प्रेम गीतम तेनियलो लीके वाक्य मुए से मन सुनु माचे गान मुए से तेनियलो लीके वाक्य मुए से मन सुनु माचे गान रागम निवे लो से लाए टी क्रिस्तु बंडल लो जल ऊटवु क्रिस्तु पीटल लो ना पाटवु क्रिस्तु पीटल लो ना पाटवु क्रिस्तु लो यल लोको तोटवु क्रिस्तु ये सा अमर गानम प्रेम गीतम जीवन रागम निवे ये सा अमर गानम स्तोत्र गीतम जीवन रागम निवे यदवी श्रांति भी ऐसा रगिले यदलो कांति भी ऐसा पगिली न यदवी श्रांति भी ऐसा काल रात्रि लो कांति भी ऐसा काल रात्रि लो कांति भी ऐसा कनि कर करुणा कांति भी ऐसा अमर गानम स्तोत्र गीतम जीवन रागम निवे ऐसा अमर गानम स्तोत्र गीतम जीवन रागम निवे गानम स्तोत्र गीतम जीवन रागम निवे जीवन रागम निवे जीवन रागम निवे जी।
జీసస్ నేమ్ యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. Hallelujah, 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 hallelujah. అందరూ కలిసి చెప్పండి, తండ్రివైన దేవా, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవ, నిన్ను ఆరాధించుచున్నా, నిన్ను ఘనపరచుచున్నా, నిన్ను మహిమపరచుచున్నా. నీకే మహిమ, ఘనత, స్తోత్రము, ప్రభావము ఇప్పుడు సర్వకాలం యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. జీసస్ నేమ్. మాలగలు దేవుని యొక్క వాక్యం వచ్చాడు.
దేవుని వాక్యంలో నుండి 84వ కీర్తన ఉత్తర ప్రచోది చదువుకున్నాం. 84వ కీర్తన. సైన్యములకు అధిపతి వగ యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యము. సైన్యములకు అధిపతి వగ యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమును దొరికి పిచ్చుకలు నివాసం దొరికను, పిల్లలు పెట్టుకు వానకోవులకు ఊటి స్థలం దొరికను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియము. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడు సీయోనులు దేవుని సన్నిధిని కనపడు. దేవా, మా కీడమా దృష్టించు, మా నువ్వు అభిషేకించిన వాని ముఖము లక్ష్యం. దేవుడని యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకమానడు. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ అందు నమ్మికెంచువారు ధాన్యము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యం చేయవాడు. తన జ్ఞానం చేత ఆకాశం కలుగజేసిన ఆయన, భూమిని నీలబ్దపరిచినవాడు ఆయన, గొప్ప జ్యోతులు నిర్మించినవాడు. పగటి నేటికి సూర్యుని చేసను, రాత్రి నేటికి చంద్రుని నక్షత్రం చేసను. మనము దీనదశ ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేస్తాను. మన శత్రుల చేతులు మళ్ళీ విడిపించను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశ మందుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. తండ్రి దేవుడు వాక్య భాగం దీవించును గాక. ఆమె దయచేసి అందరు కూర్చోండి. అయ్యగారికి వందనాలు, సంఘబిడ్డలకి అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, ఏప్రిల్ నెలలో నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చింది మరి దేవుని మహాకృపను బట్టి, అయ్యా తండ్రి ఇది జ్వరం మరి త్వరగా తగ్గిపోవాలి. మరి ఇప్పుడైతే కోవిడ్తో అందరు బాధపడుతున్నారు, హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ ఇంటి ఎదురుగా కరోనా వాళ్ళే, ఇంటి ముందు వాళ్ళే. మరి మేమైతే మధ్యలో ఉన్నాము, జ్వరం వచ్చింది, మరి మాకు కూడా ఏమవుతుందని ఎంతో భయపడ్డాము. కానీ మరి అయ్యగారు ప్రార్థన మరి లైవ్లో కూడా మేము ఏకీభించి, అయ్యా నేను లైవ్లో ఉన్నాను, మరి ప్రార్థన చేస్తున్నారు అయ్యగారు. అయ్యగారు ప్రార్థన బట్టి మమ్మల్ని స్వస్థపరిచిన ఆయన, ఈ జ్వరం నార్మల్గానే తగ్గిపోవాలని నేను తీర్మానం చేసుకొని మరి సాక్ష్యం చెప్తా అయ్యా అని నేను బలంగా ప్రార్థన చేసుకున్నా. అయ్యగారు ప్రార్థన మరి దేవుడు ఎంతోగానో మమ్మల్ని రక్షించిండు. నా బిడ్డలను కానీ, నన్ను కానీ, నా భర్తను కానీ ఎటువంటి ప్రమాదం లేకుండా ఆ ఫీవర్ నా ఒక్కదాంతోనే 3 రోజుల తర్వాత తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచినందుకు దేవునికి ఘనతయు మహిమయు పరభావములు కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన వందనాలు. అయ్యగారికి వందనాలు, దేవుడికి వందనాలు, సంఘబిడ్డలకు అందరికీ వందనాలు. మరి కరోనా టైంలో మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం మరి మేము. అయితే అయ్యగారు మరి కరోనా టైంలో వివాహం ఎట్ట కుదురుద్దమ్మా, కుదరదు అన్నారు. అయితే మరి అయ్యగారు మేమందరికీ చెప్పుకున్నాం, మరి మా వాళ్ళు కూడా బంధువులు వాళ్ళు కూడా చెప్పుకున్నారు అయ్యగారు, మీరు అట్టంటే అట్ట అయ్యగారు మరి కుదరదు, మీరు చేయాలి అయ్యగారని మళ్ళీ వచ్చి అడిగినాం. శుక్రవారం రోజు వచ్చి అడిగినప్పుడు మరి మీరు అట్లా ఎట్లా పెట్టుకున్నారమ్మా, ఇప్పుడు కరోనా టైంలో మీరు పెళ్లి పెట్టుకున్నారు, మరి పెళ్లి చేయటం కుదరదు, ఆపు చేయండి అన్నారు. అయితే ఎట్టయినా మీరు చేయాలి అయ్యగారు, ఆపు చేయటం కుదరదుగా అయ్యగారు, మరి అందరికీ చెప్పుకున్నాం అన్నప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేసి, ఏం కాదులే అమ్మ, మరి ఏ రోజు ఎన్నో తారీఖు అంటే 22వ తారీఖు అయ్యగారు
శనివారం రోజు పెళ్ళి అంటే అయ్యగారు అన్నారు 7 గంటల సమయంలో వస్తేనే మేము పెళ్లి చేసి మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలన్నారు అయ్యగారు అన్నప్పుడు మరి సరే అయ్యగారు అట్లే వస్తామని 10 మంది కంటే ఎక్కువ కూడా రాకూడదమ్మ అన్నారు అట్లే 10 మంది ద్వారాగా మేము వచ్చినాం మరి మా అబ్బాయి వివాహం అయితే ఎంతో ఘనంగా జరిగింది దేవుని సన్నిధిలో దేవుడి సేవకుడితో పెళ్లి జరగాలని నాకు ఎంతో ఆశ ఎన్ని ఇన్ని మాకు ఎన్ని ఇచ్చిండంటే దేవుడు ఎన్నో ఇచ్చిండు సమస్తము నాకు ఇచ్చింది దేవుడే నా కొడుకు వివాహం కూడా నా దేవుడి సన్నిధిలోనే దేవుడి సేవకుడు చేతులు కొంటే జరగాలని నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నా మరి అయ్యగారు అయితే నేను రాలేనమ్మా ఏరే దైవసేవకుని పంపిస్తా అన్నారు వద్ద అయ్యగారు మీ చేతితోటే జరగాలి ఏరే అయ్యగారితో నా కొడుకు వివాహం జరగద్దు అని అన్నప్పుడు చెరలేమని అంతగా అడుగుతున్నావు కాబట్టి 7 గంటల సమయం వరకు వచ్చేస్తే నేను పెళ్లి చేస్తా అన్నారు అట్లే మరి 7 గంటల సమయానికే మేము దేవుని సన్నిధిలోకి వచ్చినాం మరి ఎంతో ఘనంగా నా కొడుకు పెళ్లి జరిగింది మరి అంతేకాదు మరి లాక్డౌన్లో కూడా చుట్టాలు కూడా మరి అనుకోకుండా అందరూ చెప్పిన వాళ్ళందరూ వచ్చారు మరి కరోనా టైం ఏ బిడ్డలకు కూడా ఏ అపాయం జరగకుండా ఈ కరోనా తగలకుండా ఉండాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాం మరి అయ్యగారికి కూడా చెప్పా ప్రార్థన చేశారు మరి ఎంతో మంచిగా జరిగింది అంతేకాదు మరి మా మరిది గారు కూడా దయాకర్ మరిది గారు మా మరిది వివాహం జరిగినంతవరకు ఇక్కడ ఉండి అన్నీ చూసుకొని మరి అన్ని అయ్యగారు గొప్ప చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చారు మరి మా అయ్యగారు మా మరిది గారికి కూడా వందనాలు చెల్లించుకుంటాను ఈ చిన్న సాత్యం దేవుడు దీవించును గాక ఆమె ప్రభునేసుకిస్తున్నావా అని మహిమ కలుగును గాక నేను చెప్పబోయేది కూడా పెళ్లి సాక్ష్యమే కరోనా విషయంలో మా తమ్ముడు కూతురు మా చెల్లెల కొడుకు వివాహం అనేది కుదిరించుకున్నారు మన సాదయ్య గారిని ఫోన్ చేస్తే లేదమ్మా కరోనా విషయంలో పెళ్లి చేయకూడదు అంతకన్నా మీరు రావాలంటే పిల్ల తరపున ఒక 5 పిల్లగాళ్ళ తరపున ఒక 5 రండి అన్నారు సరే నాయన అని మాట్లాడుకొని పెళ్లి పత్రిక రాయించుకొని వెళ్ళాము ఈలోపే 21 లాక్డౌన్ తీసేశారు నాయన మరి వాళ్ళు అందరు అనిజనులు కదా మనలా కాదు చాలామంది వస్తామని అంటున్నారు ఎలా నాయన అని అన్నాను అయితే సర్లే అమ్మ తీసురండి కానీ మీ బాధ్యతే మీరు వేరే వేరే దూరం దూరం కూర్చోబెట్టుకోండి అన్నారు సరే అని అమ్మాయి తరపుతో నా తరపున ఒక 30 వాళ్ళ తరపున ఒక 40 70 దాకా వచ్చారు 70 దాకా వచ్చారు అయ్యగారు పెళ్లి చేశారు బాగానే పెళ్లి జరిగింది అది కాక మా చెల్లెలు ఫస్ట్ స్టార్టింగ్లోనే రక్షణ పొందింది కానీ ఇప్పటివరకు ఆమె చర్చికి రాదు మా మేనకోడలు విశ్వాసాన్ని బట్టి ఇక్కడే మీ చర్చిలోనే పెళ్లి చేద్దాము అన్నది అయితే మీ అయ్యగారు లేదని అంటారా అమ్మ అంటే లేదు అమ్మాయి అక్కడే రక్షణ పొందింది మేము కూడా అక్కడనే రక్షణ పొందాము కాబట్టి సాదయ్య గారి చేతనే పెళ్లి జరగాలని ఆశపడ్డదామా ఆశపడ్డ ప్రాణానికి ప్రభునేసుకిస్తూ తృప్తిపరిచాడు చాలామంది అనిజనులు వచ్చారు క్రమంగా పెళ్లి జరిగింది వాళ్ళు ఎంతోమంది అల్లరితో వచ్చిన వాళ్ళు సాధుగారు మాట వాక్యం విని పాట విని వాళ్ళు కామ్గా కూర్చున్నారు చాలాసేపు వాక్యం విన్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ క్రైస్తుల పెళ్ళి ఎంత బాగా జరిగిందో బాగుంది మీ పద్ధతి ప్రకారం జరిగింది అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అమ్మాయి తరపున అయితే పచ్చి హిందువులు అబ్బాయి తరపున అయితే వాళ్ళ కుటుంబంలో దేవుణ్ణి తెలుసుకున్నారు కానీ మా అంజనాపురంలో చాలా దేవుణ్ణి అంటే వ్యతిరేకంగా జీవిస్తారు అలాంటి వాళ్ళు అమ్మాయి పెదనానే సర్పంచు అయినా ఆయన తంతా ఒప్పుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అల్లరి చేయాలని అనుకోనే కూర్చున్నారు మేము బయట పెళ్లి చేయట్లే ఇళ్ళ సిద్ధార్థం ఏంటి ఇక్కడ చేస్తున్నారని అన్నారు అయినా వాక్యం ద్వారా వాళ్ళు ఎంతో చల్లబడ్డారు ఏ గలిబిలి లేకుండా చాలా మంచిగా పెళ్లి జరిగింది ప్రభునేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక ఆమేన్ మంచిదమ్మ మరి ఇక్కడ కూడా ఒక సహోదరి నిలబడింది ఆమెకి కరోనా వచ్చింది మరి భయంకరమైనటువంటి ఆయాసంతో ఆమె బాధపడుతున్న సమయంలో నాకు ఫోన్ చేసింది తన భర్త ఫోన్ చేశాడు అయ్యా మరి ఇట్లా కరోనా వచ్చి తగ్గింది కానీ భయంకరమైన ఆయాసం ఆమె చనిపోతేమో భయమవుతుంది మాకు ఈ రాత్రి ఎక్కడికి తీసుకుపోవాలి అని వారు మరి మొరపెట్టారు వెంటనే ప్రార్థన చేశాను దేవునికి ఆయాసం తగ్గిపోయింది వారు ఎక్కడికి పోలేదట ఏ హాస్పిటల్కి పోలేదు ఆమె విశ్రాంతి పొందింది దేవుని యొక్క సన్నిధిలో మరి ఆమె ఇప్పుడు క్షేమంగా ఉంది యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ఆమె మంచిది త్వరగా త్వరగా టైం లేదు ప్రవేశ్ క్రీస్తు నామకి మహిమ కలుగును గాక అయ్యగారికి వందనాలు బిడ్డలందరికీ నా వందనాలు ఈ మక్క కూతురండి
ఇంకి గత నెల రోజుల నుంచి అసలు బాగోట్లేదన్నమాట. ఫీవర్ వస్తుంది, బాగా చికాకు చేసుకుంటుంది. ఫీవర్ వస్తుందని అన్ని టెస్టులు, కరోనా టెస్టులు అన్నీ చేశారు, ఏమీ అన్నీ నార్మలే వస్తుంది, కానీ ఫీవర్ తగ్గట్లేదు. రోజు రోజుకి పిల్ల బాగా చిక్కిపోయింది. అసలు ఏంటో మాకు తెలియట్లేదు. ఎన్ని టెస్టులు చేయించినా అన్నీ నార్మలే వస్తున్నాయి. తర్వాత నైట్లో అరవటం, ఏడవటం అట్లా చేసేది, బాగా పిచ్చి పిచ్చిగా చేసేది. ఏమన్నా నాకు నీడ కనపడుతుంది, ఎవరో కనపడుతున్నారు అట్లా చెప్పేది, పిచ్చి పిచ్చిగా అరవటం అలా చేసేదన్నమాట. వీళ్ళ నాన్నగారు ఈమె అన్నీ కట్టిస్తారు కదా, అక్కడికి తీసుకెళ్ళి అన్నీ కట్టించారు. ఆయన కూడా తగ్గలేదన్నమాట. తగ్గకపోతే మక్క ఫోన్ చేసి మీ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే తగ్గిద్ది అని చెప్పావు కదా, నేను చెప్పాను ప్రేయర్ చేస్తే తగ్గిద్ది అయ్యగారు అని చెప్తే ఇక్కడికి పంపించారండి. నేను అయ్యగారి దగ్గర తీసుకొచ్చాను, ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి బిడ్డ ప్రార్థన చేసిన రోజు నుంచి చక్కగా పడుకోవటం మంచిగా అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రములు. అయ్యగారు మా కుటుంబం కొరకు ఎంతో ప్రార్థన చేశారు. దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. మా నా కుమార్తెకి ఆపరేషన్ కూడా జరిపించామండి, మంచిగా రాడ్లు తీశారు, చక్కగా నడుస్తుంది. అయ్యగారు ప్రార్థన బట్టి మా కుటుంబం ఎంతో దీవించబడింది. నా బిడ్డలు మేమందరూ రక్షింపబడ్డాం. మా కొరకు ఎంతో నిత్యము ప్రార్థించిన అయ్యగారికి నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను. అయ్యగారికి నా వందనాలు. మా పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేసిన ఏసైకి నా హృదయపూర్వక వందనాలు. నా జీవిత కాలమంతా నేను ఆయన స్తుతించిన, ఆయన రుణం తీర్చుకోలేను. ఆయన మా పట్ల చేసిన గొప్ప అద్భుత కార్యాలు బట్టి ఆయనకే వెళ్ళలేని కోట్లాది స్తుతులు స్తోత్రములు. ఈ చిన్న సాక్ష్యం ఏసై దీవించునుగాక. ప్రవేశిస్తున్న నామరికి మహిమ కలుగును గాక. మరి ఇది జూన్ 8వ తారీఖున నాకు ఒక వెహికల్ ఉంది, వెహికల్ ఉందండి. ఆ వెహికల్ అసలు నా కాంట్రాక్ట్ రాదనుకున్నాను. అది మొత్తానికి నేను అయ్యగారికి ఫోన్ చేసి అడిగి, అయ్యా మరి ఇట్లా వెహికల్కి అయితే టెండర్ లేదయ్యా, మరి అదైతే ఆ మోడల్ లేదని చెప్పని అంటున్నారు వాళ్ళు. మరి వేరే ఎన్నో రకాలుగా మేము ప్రయత్నించినా కూడా దానికి కాలే. మరి అయ్యగారికి ఫోన్ చేసి నేను, అయ్యా మరి పరిస్థితుల్లో ఉందయ్యా, మరి ఆ వెహికల్ అయితే నాకు రావాలయ్యా, లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టుకున్నా, ఈ సంవత్సరం అయితే మరి దాన్ని నీ చిత్తం దేవుడు నాకు రావాలా ప్రభావం అని చెప్పి నేను ప్రార్థించి అయ్యగారు ప్రార్థించాను నా కొరకు. మరి అదే రీతిగా వాళ్ళు అద్భుత రీతిగా వాళ్ళే ఫోన్ చేసి నాకు రమ్మని చెప్పి ఆ వెహికల్ టెండర్ నాకు వచ్చింది. దేవుడు చూస్తాం కనుక ప్రార్థించిన అయ్యగారికి వందనాలు. సంఘపట్లందరికీ నాకు వందనాలు. మంచిది, మనము త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరగల పర్లోకపు తండ్రి, నువ్వు ఆశ్చర్యకరముడు, అద్భుత కార్యములు జరిగించే దేవుడు. నాయన మా మనవులు ఆలోచిస్తున్నావు, మా సమస్యలు తీరుస్తున్నావు. మేము అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు అయి ఉన్నావు నాయన. ఇశ్రాయేలు ప్రజలను అద్భుతముల చేత, సూచక్రియల చేత నడిపించావు. నువ్వు మా మధ్యన జరిగించుతున్న ఈ యొక్క చిన్న సహవాసము, నువ్వు చేసిన అద్భుత కార్యముల కొరకు వందనాలు. నీ పాదములు పూజించి నమస్కరిస్తున్నావు. ఈ బిడ్డలు మేలు పొందిన వారు, దేవునికి నమ్మకంగా జీవించే కృపదయచే, నీకు సాక్షిని బతికే కృపదయచే ప్రభువా. నాయన నీ వాక్యము చేత మమ్మను ఈ సమయంలో బలపరిచి నీ ఆత్మతో నింపు, నీ రాజ్యము కొరకు ఆయత్తపరచు. ఘనత మహిమా ప్రభువు నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములను వెళ్దాం. చిన్న కోరస్ పాడి. యేసు నా దుఃఖా పరివాని వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట, యేసు నా దుఃఖా పరివాని వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట. పచ్చిక పట్ల మచ్చికతో నడుపు, స్వచ్ఛ జలము చెంత ఇచ్చును విశ్రాంతి, ముందు ముందు వెళ్ళు.
అడవి భయములెల్లా ఎడబాపి రక్షించుం అత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించు వింతకు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును ఓ యేసు నా దుఃఖ పరివాణి వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయదను తన వెంట ఈ యొక్క పునరుత్థాన దినమును దేవుడు దీవించి ఉన్నాడు. ఆయన మనందరి సజీవ లెక్కలు ఉంచినందుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. దినమందు దేవుని యొక్క మహత్తరమైన శక్తి, ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి విడుదల, ఆయన చేసిన అద్భుత కార్యం, వీటన్నిటిని బట్టి మనము ఆయన స్తుతిస్తూ ఉన్నాం. జీవించుచున్న దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాము. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. యేసుప్రభు భూలోకములో ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యములు చేసినాడు. అయితే ఆయన రొట్టెలను చేపలను ఆశీర్వదించి 5,000 మందికి 7,000 మందికి పంచిపెట్టాడట. వారి ఆకలిని తీర్చాడు. అయితే ప్రజలు ఆయనని వెతుకుటకు మొదలుపెట్టారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు కూడుకొని వచ్చేవారు. మరి యోహాను సువార్త 6:27 చూసినట్లయితే అక్కడ ఒక మాట ప్రభు వారితో చెప్తున్నట్లుగా ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. క్షయమైన ఆహారము, మీరు రొట్టెలు తిని భుజించి తృప్తి పొందటం వల్ల నన్ను వెతుకుతున్నారు కానీ సూచక క్రియలను చూసి దేవుని మహత్తరమైన శక్తిని చూసినందువల్ల కాదు అంటున్నాడు యేసు. ఆ దినముల్లో ప్రజలు యేసుప్రభువును వెతికారు, కానీ దేని కొరకు వెతికారట? దేని కొరకు వెతికారు? రొట్టెల కోసం వెతికారు. దేని కొరకు వెతికారు? రొట్టెలు, రొట్టెలు దొరుకుతాయని వెతికారట. రొట్టె అంటే స్వస్థత. మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి ఆత్మీయంగా చూస్తే రొట్టె స్వస్థతకు గుర్తుగా ఉంది. అయితే వారు శరీరానుసారముగా శరీర సంబంధమైన మనసుతో ప్రభువును వెతికారు. ఆకలి తీర్చబడి భోజనం చేసుకోవాల్సిన అవసరం లేదు. గోధుమలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బియ్యం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కూరగాయల పని లేదు. స్త్రీలకి వంట లేదు ఇవ్వాలంటే ఎంత సంతోషం. ఈరోజు నీకు వంట లేదమ్మా అంటే వాళ్ళకి ఎక్కడ లేని సగం పరలోకం పోయినంత ఆనందం ఉంటుంది. ఈ వంట చేసే కార్యక్రమం వాళ్ళకు పెద్ద భారం, ఎందుకంటే సంవత్సరాల తరపున వండుతూనే ఉంటారు వాళ్ళు. పొద్దునే ఉండాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, మళ్ళీ రాత్రికి ఏమి ఉండాలి, మళ్ళీ పొద్దునే ఉండాలి, మళ్ళీ ఇదే సంగతి. అయితే యేసుప్రభు భోజనం పెడుతున్నాడు, అందుకే ఎక్కడ లేనటువంటి ఆనందం వారికి. పిల్లలు జల్లలు మొత్తం పెద్దలు అంత కలిసి ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆయన వెతుకుతూ వస్తున్నారట. అందుకే ప్రజలు ప్రభు అన్నాడు కదా, మీరు రొట్టెల కొరకు నన్ను వెతుకుతున్నారు. దేవుని కార్యములు చూసి కాదు, కానీ రొట్టెల కొరకు కడుపు ఆకలి తీర్చుకోవడానికి వెతుకుతున్నారు. శరీర సంబంధమైన మీ యొక్క ఆకలి తీర్చుకోవడానికి నన్ను వెతుకుతున్నారు. అది కాదట, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. శరీర సంబంధమైన నశించిపోవచ్చున్న ఈ ఆహారం కొరకు ఎందుకు కష్టపడుతున్నారు?
అక్షయమైన ఆహారం ఒకటి ఉన్నది, నశించుపోని ఆహారం ఒకటి ఉన్నది, కృషించుపోని ఆహారం ఒకటి ఉన్నది, నాశనము కాని ఆహారం ఒకటి ఉన్నది. అది మనుషులు మీకు ఇవ్వలేరు, అది లోకం మీకు ఇవ్వలేదు, మనుష్య కుమారుడు దానిని మీకు ఇస్తాడు. ఆహారం ఇక్కడ దొరుకుతుంది అని చెప్పాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని చెప్పాడు. అంటే నా యందు విశ్వాసం ఉంచున్నాడు ఎప్పుడు? ఆకలిగా ఉన్నాడు వాడు ఎప్పుడు? దప్పికొనడు. ఇది ఆత్మ సంబంధమైన నశించిపోవచ్చున్న వస్తువులపై, నాశనమునకు సిద్ధంగా ఉన్న మనుషులపై ఆశ కలిగి బ్రతుకుతున్నా. వెండి బంగారములు డబ్బు పొలములు స్నేహములు బంధములు అన్నీ నశించిపోయేటివి. ఏది ఉండేటిది? ఈ లోకములు ఏది శాశ్వతము కాదని మా అందరికీ తెలుసు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటున్నారు గాఢముగా. ఆయన ఏమనుకుంటాడంటే, నీవు నన్ను వివాహం చేయకపోతే, నీవు నన్ను ప్రేమిస్తే ఇక నాకు జీవితంలో ఏమక్కర్లేదు అని అనుకుంటాడు ఆయన. ఆ అమ్మాయి కూడా అట్లే అనుకుంటుంది, ఇతను నాకు దొరికితే చాలు, ఆమె నాకు దొరికితే చాలు, ఇక నా జీవితం ధన్యమైపోయినట్టే, నాకు సంతోషం సుఖం సమాధానం నెమ్మది ఆరోగ్యం అన్నీ దొరికినట్లే అని అనుకుంటారు. మరి దొరుకుతున్నాయా? 90% లవ్ మ్యారేజ్ చనిపోయలేదు. కనుక నీ ప్రేమ నశించిపోతుంది, నీ సంబంధం నశించిపోతుంది, నీవు దేనిపై ఆశ కలిగి బ్రతుకుతున్నావో అది కూడా నశించిపోతుంది. కొంతమంది డబ్బును ప్రేమిస్తున్నారు, నశించిపోతుంది. కొంతమంది మనుషులు ప్రేమిస్తున్నారు, నశించిపోతారు, వారు కూడా ఉండరు. నువ్వు కలిసి బ్రతకాలనుకుంటున్నావు, మధ్యలోనే వెళ్ళిపోతారు విడిచిపెట్టి. మరి అప్పుడు ఎట్లా? నువ్వు దేని మీద ఆశ కలిగి ఉన్నావు అది కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. స్నేహంపై ఆశ కలిగి ఉన్నారు, నాకేం పర్లేదు నా స్నేహితుడు ఉన్నాడు, స్నేహితుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నశించిపోవచ్చున్నది, క్షయమైపోయే దాని కొరకు కష్టపడుతున్నా. క్షయమైపోతున్న దాని కొరకు కష్టపడుతున్నాను. ఒక దేశస్థులు ఉన్నారు, వారు ఉదయం 5 గంటలకు లేచి రాత్రి వరకు కష్టపడుతుంటారు కష్టపడుతుంటారు కష్టపడుతుంటారు, ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోరట. చాలా కష్టజీవులు. కష్టం చేస్తారు తింటారు, కష్టం చేస్తారు పండించుకుంటున్నారు తింటున్నారు, కష్టం చేస్తున్నారు పండించుకుంటున్నారు తింటున్నారు. ఆ తర్వాత చివరికి ఏమైపోతారు? ఒకరోజు చనిపోతారు. నశించిపోతున్న ఆహారం కొరకు కష్టపడుతున్నారు, క్షయమైపోతున్న దాని కొరకు ఎదురు చూస్తున్నారు, క్షయమైపోయే దానిపై ఆశ కలిగి బ్రతుకుతున్నారు. ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు, ఈమెంటే చాలు, ఆమె ఉంటే చాలు. ఎవరు కూడా ఉండేవారు కాదు, ఏది నిలబడేది లేదు, అన్ని నశించిపోయి. మంటి నుండి పుట్టినవి మంటిలోనికి తిరిగి వెళ్ళిపోతాయి అన్నది బైబిల్లో. కనుక అక్షయమైన దాని కొరకు కష్టపడండి అన్నాడు యేసు. నశించిపోని ఆహారం ఒకటి ఉన్నది, నశించిపోని ప్రేమ ఒకటి ఉన్నది, నశించిపోని నిరీక్షణ ఒకటి ఉన్నది, నశించిపోని ఆశ ఒకటి ఉన్నది, నశించిపోని స్థలం ఒకటి ఉన్నది, నశించిపోని స్నేహం ఉన్నది. దానిపై ఆశ కలిగి బ్రతకండి, దాని కొరకు కష్టపడండి, దాన్ని సంపాదించుకోనండి. అందుకే నేను సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాను, నా ప్రభు యేసుక్రీస్తును సంపాదించుకొనుటకాయ అన్నాడు భక్తుడైన పౌలు. ఎంత గొప్ప మర్మం అది! ఎందుకనగా అది అక్షయమైనది తెలుసుకున్నాడు ఆయన. నాకున్న సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎంత భయంకరం! లోకం మీద ఒప్పుకోపోవచ్చు, కానీ ఆత్మీయమైన జ్ఞానం తెలియజేస్తుంది. ఇది లోతైన జ్ఞానం తెలియజేస్తుంది, దేవుని జ్ఞానం తెలియజేస్తుంది. అక్షయమైనది
మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనవి కొన్ని, అన్ని కాదు, కొన్ని అక్షయమైనవి, నశించిపోనివి కొన్ని, వాటిని అనుసరించండి, వాటిపై మనసు పెట్టుకోండి. క్షేమైపోతున్న దాని కొరకు ఎందుకు ఎదురు చూస్తావు? నశించిపోయే సంబంధాల కొరకు, నశించిపోయే బంధాల కొరకు, నశించిపోయే స్నేహాల కొరకు, నశించిపోతున్న ప్రేమల కొరకు మీరు ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? అనేక మంది ఈ దినమున ప్రేమలతో చచ్చిపోతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్త్రీలు, పురుషులు జీవితాలను నాశనం చేసుకుని, ఆత్మహత్యలు చేసుకుని నశించిపోతున్న నరకానికి వెళ్ళిపోతున్నారు. క్షయమైపోతున్నది లోకం, ఈ లోకం యొక్క నటన గతించిపోవచ్చున్నది అని చెప్పాడు యేసుప్రభు. సమస్తము యెషయా గ్రంథంలో రాయబడింది, నరుని యొక్క అందము గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలిపో. దేవుని యొక్క వాక్యమే నిరంతరం నిలుచు, వాక్యమే రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తునికే మహిమ. వాక్యమనే బీజమైన అక్షయమైన బీజమునకు మీరు పుట్టించబడి ఉన్నారు. మొదటి పేతురు పత్రికలో వాక్యం రాయి మాట రాయబడి అక్షయమైన బీజమునకు పుట్టారు మీరు. అక్షయమైనది ఏంటి? దేవుని వాక్యము అక్షయమైనది. అందం కాదు, ధనము కాదు, పొలములు కావు, స్నేహాలు కావు, ప్రేమలు కావు, మనుషులు కాదు, ఇండ్లు కావు, వాహనాలు కావు, బండ్లు కావు, ఈ మొత్తం నాశనమే. ఈ మొత్తము తుడిచిపెట్టబడదు ఒక దిన. కానీ అక్షయమైనది ఉన్నది, నశించిపోని ఉన్నవి, అగో దాని మీద మనసు పెట్టుకో. అందుకే భూ సంబంధమైన వాటిపై మీరు మనసును పెట్టుకోకండి. కొలసీల రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది, పైరున్న వాటిని వెతకండి, అక్కడ యేసుక్రీస్తు తండ్రి గుడిపార్చున కూర్చొని ఉన్నాడు. మీ మనసులు పైకెత్తుకోనండి. ఎంతసేపు భూమిని చూస్తున్నారు? భూ సంబంధమైన వాటి ఎదుగుతున్నారు, భూ సంబంధమైన ప్రేమల కొరకు ఎదురు చూస్తున్నారు, భూ సంబంధమైన మనుషుల కొరకు ఎదురు చూస్తున్నారు, భూ సంబంధమైన అందం కొరకు ఎదురు చూస్తున్నారు, భూ సంబంధమైన డబ్బు కొరకు ఎదురు చూస్తున్నారు, భూ సంబంధమైన వెండి బంగారం కొరకు ఎదురు చూస్తున్నారు, భూ సంబంధమైన సుఖ భోగముల కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఎంతమంది తమ మనసులు పైకెత్తుకొని బ్రతుకుతున్నారు? ఇది నమ్మా, నీ మనస్సును పైకెత్తుకొను. భూమిలో బ్రతుకుతున్నా భూమి ఎందుకు, కానీ మనసు ఎక్కడుంది? మనసు ఎక్కడుంది? బీరువాలు ఉంది. అందుకే ఏం చెప్పట్లేదు. ఎక్కడుంది మా మనసు? నీ మనసు ఎక్కడుందమ్మా? సహోదరుడు, నీ మనసు ఎక్కడుంది? పొలంలో ఉందా? ఇప్పుడు పోవాలా, మందు కొట్టలు తీసుకుని పోవాలా, వాడు పని వాళ్ళు రాలేదు, లేకపోతే ఇంకేటు ట్రాక్టర్ బాగా చేసుకోవాలి, ఇదా మనసంతా భూమి మీద. మిక్కిలి ప్రియులారా, కొద్ది కాలమే ఉంటామండి ఈ లోకంలో, కొద్ది కాలమే జీవిస్తాం, కానీ శాశ్వతమైన దేశం ఉంది, శాశ్వతమైన రాజ్యం ఉంది. ఆ రాజ్యము కొరకై మనం పట్టబడ్డాం. యేసుక్రీస్తునికే మహిమ. ఆ శాశ్వతమైన దేశము కొరకై ఆ మనము ఎన్నుకోబడ్డాం. అందుకే మీ మనసులు పైకి లేవనెత్తుకోండి. పొద్దు నుండి రాత్రి వరకు మీరు పైరున్న వాటినే తలంచండి. భూ సంబంధం ఆలోచించే యేసు రక్తం. పేతురుతో అన్నాడు యేసు ప్రభు, నువ్వు ఎల్లప్పుడూ భూ సంబంధమైన సంగతుల గురించి ఆలోచన చేయుచున్నావు, నువ్వు మనుషుల సంగతులే తలస్తున్నావు. దయ్యమా, సైతాన్, వెళ్ళిపో అన్నాడు యేసు. వెంటనే చదువుకున్నాడు పేతురు. అంటే ఆయనలో దురాత్మ ప్రవేశించిందట. యేసుప్రభు దురాత్మను గద్దించాడు. భూ సంబంధమైన సంగతులు ఆలోచన చేస్తున్నాడు పేతురు. ప్రభుతో ఉంటూ భూ సంబంధమైన విషయాలు ఆలోచన చేస్తున్నాడు. ఎంతమంది దినమున భూ సంబంధమైన సంగతులు ఆలోచన చేస్తూ ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాడు, మోసపోతున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు భూమి సంగతులు, భూ సంబంధమైన విషయాలు, భూ సంధన ఆలోచనలు, భూ సంధన ప్రేమలు, భూ సంధన సంబంధాలు, అన్ని భూమే. నీ మనసును పైకి లేవనెత్తుకో. యిర్మీయా గ్రంథము 2:13 చదువులో ఒక అద్భుతమైన మాట ఉంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక విషయం చెప్పాడు.
యిర్మీయా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా. ఆమేన్. చాలు చాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాడు. నా జనులు, నా జనులే, బయట వారు కాదు, వారు నా ప్రజలు, నా పేరు పెట్టబడిన వారు, నా నామమున జీవిస్తున్న ప్రజలు, నా కొరకు బ్రతుకుతున్న వారు, నా పేరు పెట్టబడిన వారు, నా జనులారా, దేవుడే అంటున్నాడు, నా జనులు మీరు, నా జనులు, నా జనులు, దేవుని బిడ్డలం మనం ఎవరం, మనం మనమంత ఎవరం, దేవుని ప్రజలం అని పిలువబడుతున్నాం. లోకం అంటుంది, మనం కూడా అనుకుంటున్నాం, దేవుడు కూడా చెప్తున్నాడు నా ప్రజలే అని. ఏంటి మరి నా ప్రజలు? నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, నా జనులు రెండు పాపములు చేసి ఉన్నారు. ఏమిటది? ఒకటి, నన్ను మరిచారు. ఒక పాపం ఏంటట? నన్ను మర్చిపోయారు. ఇక రెండవది ఏంటంటే, నీరు నిలువని తొట్టు తోల్పించుకున్నారు వారి కోసం. ఇది రెండో పాపం. ఒకటి, నన్ను మార్చారు. రెండవదేంటి? జీవజలముల ఊటనైనా నన్ను మార్చారు. ఆయన ఏంటట? ఆయన ఎవరు? మనం పూజిస్తున్న దేవుని పేరు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుని పేరు ఏంటో తెలుసా నీకు? ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఇంకొక ముఖ్యమైన పేరు ఏంటంటే జీవ జలములు, లివింగ్ వాటర్స్. నా పేరు లివింగ్ వాటర్ అని పెట్టాను. నాకు అర్థం కాలే ఈ పేరు ఎందుకు పెట్టినావు, ఈ పేరు ఎందుకు పెట్టినా తీసేయి తీసే అనుకున్నాను నేను చాలాసార్లు. ఎందుకంటే బడిలో పోయినా ఆయన వాళ్ళకి ఆ పేరు అర్థం కాదు. ఏందా మినరల్ వాటర్, లివింగ్ వాటర్, ఆ వాటర్ ఏం పేర్లు అయ్యాను అనుకున్నాను. ఆ సార్లు మాస్టర్లు బ్యాంకు పోతే ఆయనకు అర్థం కాదు, మున్సిపాలిటీ చూపితే ఆయనకు అర్థం కాదు. ఏం పేర్లు ఎక్కడో అమెరికాల పేర్లు తెచ్చుకొని పెడతారండి మీరు అంటే అంటుంటారన్నమాట. లివింగ్ వాటర్ ఎందుకు పెట్టిండప్ప నాకు ఈ పేరు అనుకున్నాను. ఎక్కడి పోయినా అది స్పెషల్గా ఉంటుంది లివింగ్ వాటర్. ఏంది పేరు నాకు అర్థం కాలేదు చాలా సంవత్సరాలు. ఆ తర్వాత జీవజలముల ఊటను నేనే అన్నాను. నేను జీవజలముల ఊటనై ఉన్నాను, నేను ఇచ్చి నీళ్ళు త్రాగడు ఎప్పుడు దప్పికొనడు. అమ్మ ప్రభు పేరు పెట్టాడు అమ్మ నాయన, నాకు అప్పుడు అర్థమైందా దేవుని పేరు వచ్చింది నాకు. లివింగ్ వాటర్స్ దేవుని ఆత్మ పేరు అది. జీవజలముల ఊటనైన నన్ను మీరు విడిచిపెట్టారు. మామూలు సంగతి కాదు ఊట. ఒకటి కిన్నర సాంగ్ మనకి, అది జీవన్ అది దాని పేరు ఉందని. జీవన అంటే అర్థం ఏంటి? 3 సంవత్సరాలు వర్షం పడకపోయినా మనుషులు బతుకుతారట, ప్లాంట్ కూడా నడుస్తారు. అబ్బా ఏమి నదండి మంది. 3 సంవత్సరాలు వర్షం పడకపోయినా ఆ పెద్ద పవర్ ప్లాంట్ ఉంది, పవర్ హౌస్, అది నడిపిస్తారట వాళ్ళు 3 సంవత్సరాలు. అంటే అంత నీళ్ళు ఉంటాయి, దాంట్లో వస్తూనే ఉంటాయి నీళ్ళు. వర్షాలు పడకపోయినా నీరు వస్తూనే ఉంటుంది. జీవన అది, అది ఎండిపోయే దానికి తెలియదు. ఇప్పటిదాకా ఎండిపోలే, ఇంటి పొరపాటుకి ఎండిపోలేదు అది. అయితే మన ప్రభు ఏమంటున్నట్టే, నేను జీవజలముల ఊటనై ఉన్నాను. ఒక నది కాదు, ఒక కాలువ కాదు, ఒక చెరువు కాదు, నేను జీవజలముల ఊటను. అంటే జీవించే జలముల ఊట ఎప్పటికీ పారుతూనే ఉంటుంది, ఎప్పటికా నీరు ఉబుకుతూనే ఉంటుంది. అయిపోయింది ఇక సరిపోవు అనేది అక్కడ లేదు, ఉండదు. ఎండిపోయింది ఉండదు అక్కడ, ఎప్పటికీ ఆ నీరు ఉప్పుకుతూనే ఉంటుంది. అయితే ఆయన ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, జీవ జలముల ఊటనైనా నన్ను మీరు విడిచిపెట్టారు. ఒకటి, నన్ను విడిచిపెట్టి ఏం గొప్ప పని చేశారు? నీరు నిలువని తొట్లు తొలిపించుకున్నట. తొట్లు, తొట్లు, మన ఇళ్ళలో తొట్లు ఉండవా? గాబులు, మన భాషలో చక్కగా చెప్పుకున్నాడు గాబు. 100 బిందెలు పట్టితే అది గొప్ప సంగతి, వాడుకుంటాం. మనుషులు ఎక్కడ బతుకుతారో తెలుసా మీకు?
ఇప్పుడంటే మనకి బోర్లు వచ్చాయి అవి వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఒక నది ఉంటే ఆ నది చుట్టూరు గ్రామాలు ఉన్నాయి. ఆ నది ఎంత పొడుగుతూ ఉంటే అంత పొడుగున వాళ్ళు పక్కనే ప్రజలు నివాసం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడ ఉన్నా నీరుంటే అక్కడ ప్రజలు ఉంటారు బతకడానికి. నీరు లేకపోతే మనుషులు బ్రతకరు. నీటిలో ఏముంది? మన ప్రాణం. నీరు తాగితే బ్రతుకుతాం మనం. అయితే జీవజలంలో ఊటనైన నన్ను విడిచిపెట్టి మీరేం చేస్తున్నారంటున్నాడు. ఒక తొట్టి ఒక కుండ తొలిపించుకున్నాడు. ఒక గాబులు ఒక 20 బిందలు, ఒక 30 బిందలు, ఒక 50 బిందలు నీళ్లు పట్టే ఒక గాబును కట్టించుకున్నారట వారు. మాకు వద్దుకోను, నీ ఊట గిట మాకు అక్కర్లేదు, మాకు గాబు ఉంటే చాలు. ఏమి జ్ఞానం? ఇది మనిషి జ్ఞానం. జీవజలంలో ఊట మీద మనసు తీసేసుకొని మనసు ఎవరి మీద పెట్టుకుంది? ఇప్పుడు తొట్టి మీద పెట్టుకున్నారు మనసు. తొట్టి ఎక్కడా, ఆ ఊట ఎక్కడా? జీవజలంలో ఊట ఎక్కడా, నీవు కట్టించుకున్న తొట్టి ఎక్కడా అని అడుగుతున్నాడు దేవుడు. ఆయనకి నీకు ఎంత భేదమున, అందుకే భూమికి ఆకాశమునకి ఎంత భేదమున్నదో ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు, ఆయన ప్రేమకు మన ప్రేమకు, ఆయన తలంపులకు మన తలంపులకు, ఆయన ఉద్దేశములకు మన ఉద్దేశములకు అంత భేదమున్నది. ఆయన నీ జీవితంలో చేయని అద్భుత కార్యములు నీకు తెలియదు. అందుకే తొట్టు తొలిపించుకుంటున్నా. ఏ దేవుడు మాకు గలవ కలిసి రాలేదు, ఈ దేవుడు కలిసి రాలేదు, ఆ దేవుడు కలిసి రాలేదు, ఈ యేసుప్రభు కలిసి రాలేదు, కలిసి రాలేదు, కలిసి రాదని ఒక తొట్టి కట్టించుకుంటున్నారు. ఏం కట్టించుకుంటారు? తొట్టి. ఒక చిన్న తొట్టి ఉంటుంది చాలు మాకు. ఏం దేవుడు ఆయన? ఆయన ఆయన ఊరికే ప్రార్థన చేస్తే మాకేం కలిసి వస్తుంది? ఆరాధన పోతే మాకేం కలిసి వస్తుంది? మాకు ఒక తొట్టి ఉంటుంది చాలు. తొట్టి మీద మనసు పెట్టుకున్నా. పోనీ తొట్టి తొలిపించుకుంటే తొలిపించుకున్నావు, మరి అదేమన్నా మంచి తొట్టేనా? ఏం తొట్టి అట? అది నీళ్లు నిర్వంత తొట్టి, బ్రోకెన్ సిస్టర్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే అది పగిలిపోయిన తొట్టి అట. తొలిపించుకున్నారు, నీళ్ళు పోయగానే పగిలిపోయింది అది. నీళ్ళన్నీ పోతున్నాయి. ఆ తొట్టి మీద మనసు పెట్టుకున్నారట. పగిలిపోయిన తొట్టు తొలిపించుకున్నారు మనుషులు, విరిగిపోయిన తొట్టు తొలిపించుకున్నారు. విరిగిపోతున్న ప్రేమలు, నశించిపోయే తొట్టి అది, అది మట్టి తొట్టి, అది జీవజలము కాదు. మనసులో జీవజలములు ఊట మీద నుండి తొలగించుకొని నీరు నిలువని ఒక మట్టి తొట్టి తొలిపించుకున్నారు, లేక ఒక రాతి తొట్టిని తొలిపించుకున్నారు. అది పగిలిపోయింది. పగిలిపోయిన తొట్లు, నీరు నిలవని తొట్లు, ప్రేమ నిలవదు, సంబంధం నిలవదు, ఆప్యాయత నిలవదు, ఆశ నిలవదు, నిరీక్షణ నిలవదు, సంతోషం నిలవదు, ఆరోగ్యం నిలవదు, నెమ్మది నిలవదు, బ్రతుకు నిలవదు, ఏది నిలవదు? నీవు కట్టుకున్న తొట్టి అట్లాంటిది మరి. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టావు కుమారి కుమారుడా, యవనస్తుడా యవనస్తుడా, నీ కొరకు తొలిపించుకున్న ఒక సొంత తొట్టి, అది ఏమి తొట్టి? నీరు నిలవన తొట్టి. నీరు ఉందనుకుంటున్నావు, నీళ్ళు పొద్దున్నే 50 బిందలు పోసావు, గంట తర్వాత వచ్చి తేవి లేదు దాంట్లో, నీళ్ళు లేవు, మళ్ళీ పోస్తున్నావు నీళ్ళు, మళ్ళీ పోస్తున్నావు నీరు, అవి ఉండవు నీరు. నీకేమి సహాయం చేయదు ఆ తొట్టి. ఆశ పెట్టుకున్నారు తొట్ల మీద, దాన్ని ప్రేమగా చూసుకుంటున్నారు ఆ తొట్టిని. ఆ తొట్టి మీ తొట్టి నాకు నెమ్మదిస్తుంది అనుకుంటున్నారు, ఆ తొట్టి ఉంటే చాలు నేను బతుకుతాను అనుకుంటున్నారు. ఇది నువ్వేం తొట్టి తొలిపించుకున్నావు కుమారి కుమారుడా? నీవేమి రాతి తొట్టిని తొలిపించుకున్నావు? జీవం గల దేవుని విడిచిపెట్టి క్షయమైన దానికోసం కష్టపడకండి, అక్షయమైన దానికోసం కష్టపడండి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటున్నాను. గలతీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు రక్తమే జయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు.
క్షేమైన దాన్ని విత్తుతే క్షేమైన పంటకు వస్తాడు, అక్షయమైన పంట విత్తుతే అక్షయమైన పంటకు వస్తాడు. ఏంటది శరీరేచ్ఛలు అనేటిది? శరీరేచ్ఛలు అనబడిన క్షేమైపోయే పంటను విత్తుతున్న విత్తనాలు విత్తుతున్నారట ప్రజలు. ఇది తొట్టి, చేతులతో నిర్మించుకున్న తొట్టి. క్షయమైపోతున్న శరీర ఇచ్ఛలను గింజలను విత్తుతున్నా. ఏమి గింజలు విత్తుకుతున్నావు? ఏం పంటను కోస్తున్నావు? శరీర ఇచ్ఛలను బట్టి, శరీర ఆశలను బట్టి, శరీర దురాశలతో విత్తుతున్న ప్రతి ఇది ఒక విత్తనము వలె ఉన్నది. నీవు చేస్తున్న ప్రతి శరీర క్రియ, శరీర సంబంధం ఆలోచన, శరీర సంబంధం ప్రేమ, శరీర సంబంధం ఏదైనా కావచ్చు కాక, నీవు విత్తుతున్నావు విత్తనాలు. మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు. మనుషులు ఏమి విత్తుచున్నారు దానినే కోస్తారు. ఒకడు గోధుమలు పెట్టి వాడు సజ్జలు కోస్తాడా? ఒకడు సజ్జలు విత్తి జొన్నలు కోస్తాడా? ఏం విత్తుతాం అదే కోస్తాం. శరీర దురాశలను విత్తుతున్నవాడు శరీర సంబంధ మగు క్షేమైపోయే పంటను కోస్తున్నాడు. అయితే ఆత్మను అనుసరించి చేస్తున్న క్రియలను బట్టి విత్తుతున్నవాడు ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మానుసారమైన ప్రేమ, ఆత్మానుసారమైన విషయం పోయి మనసుంచుట, ఆత్మ సంబంధమైన సంగతుల కొరకు ప్రయాసపడుట, ఆత్మ సంబంధమైన జీవితం కొరకై కష్టపడుట ఎవరు చేస్తున్నారు? వారు అక్షయమైన పంట కోస్తారు అని బైబిల్లో రాయబడింది. కనుక అయితే ఆ తర్వాత మాట ఏముందంటే, మీరు అలయాక మేలు చేయి, అలయాక మంచిది చేయి, అలసిపోక మంచివాటిని జరిగించండి. అవే ఆత్మ సంబంధమైనవి. అలసిపోక మంచివాటిని జరిగించండి, మంచి పనులు చేయండి, మంచివాటిని వెతకండి. అంటే ఆత్మ సంబంధమైన వాటిపై మనసు పెట్టుకోండి. ఆత్మ సంబంధమైన జీవజలముల ఊటపై మనసు పెట్టుకో. నశించిపోతున్న శరీరం మీద కాదు, క్షేమైపోతున్న శరీర సంబంధమైన ప్రేమ మీద కాదు, క్షేమైపోతున్న మనుషుల మీద కాదు, క్షేమైపోతున్న ధనముపై కాదు, ప్రేరు ప్రఖ్యాతులపై కాదు, ఎవరో మెచ్చుకోవాలి. అందుకే నేను ఇది చేస్తాను, వాళ్ళని సంతోషపెట్టాను, వీళ్ళని సంతోషపెట్టడానికి మొత్తము నశించిపోయేటి. మనుషుడు ఏమి విత్తుతున్నాడో అది కోస్తాడు. అక్షయమైన విత్తనములు, ఆత్మానుసారమైన జీవితములు అలయక మేలు చేయండి. అప్పుడు ఏమైందట, తగిన కాలమందు మీరు పంట కోస్తారు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు గుడికొచ్చినా, ఎన్ని దశమ భాగాలు ఎన్ని కానుకలు ఇచ్చినా నాకేం లాభము, ఏమి లాభం, ఏమవుతుంది లాభం అంటారు చాలా. అలసిపోతున్నారు కొంతమంది, అలసిపోతున్నారు. ఓ ప్రార్థనలు చేసి చేసి అలసిపోయామండి, ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి ప్రార్థన? సువార్తలు చేసి చేసి అలసిపోయాము, దేవుని కోసం కనిపెట్టి కనిపెట్టి అలసిపోయాము. ఇక మా సొంత ప్రయత్నాల మీద పడ్డాం మేము. అలసిపోయావా? అలసిపో. మీరు విసుకాక నిత్యము ప్రార్థన చేస్తుండడం వల్ల నీ ఉపమానం మీతో చెప్పుచున్నా. మీరు అలయక మేలు చేసింది రేని, మీరు అలయక మేలు చేయండి. తగిన కాలం ముందు మీరు పంట కోస్తారు. కొంత సమయం ఎదురు చూడాలి. విత్తనాలు ఇంతగానే తెల్లారు నాకు పంట కావాలంటే వస్తా? కొంత టైం ఉందని, దానికి ఒక సమయం ఉంది, ఒక మూడు నెలలు ఒక ఆరు నెలలు ఆగాలి. అప్పుడు పంట చేతికి వస్తుంది. ప్రార్థన చేస్తున్నావా? ప్రేమ చూపిస్తున్నావా? దేవుని కొరకు త్యాగంతో జీవిస్తున్నావా? నిష్ఠతో బ్రతుకుతున్నావా? ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి జీవిస్తున్నావా? దేవుని కొరకు అన్నింటిని ఓర్చుకుంటున్నావా? దేవుని కొరకు పాపమును తృణీకరించావా? చెడ్డదాన్ని విసర్జించావా? దేవుని కొరకు శరీర ఆశలు విసర్జించావా? విడిచిపెట్టావా? దేవుని కొరకు సమస్తమును పోగొట్టుకున్నావా? ఇది మేలు చేశావు, మేలు చేస్తున్నావు. అయితే తగిన కాలం నువ్వు పంట కోస్తావు. ఎలాంటి పంట కోస్తావు? అక్షయమైన పంట.
యోహాను సువార్త 6:27 చూస్తే అక్కడ ఒక మాట చెప్పాడు యేసు ప్రభు యూదులతో. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6:27 అదేనా? అచ్చా, సరే, అయితే యోహాను సువార్త 7:37 చదవండి. ఆమెన్. నాయందు విశ్వాసం ఉంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా నీతో చెప్పుచున్నా. నాయందు ఎవడైతే విశ్వాసం ఉంచి కార్యములు క్రియలు మంచి కార్యములు చేయుచున్నాడు, నాయందు విశ్వాసం ఉంచి ఎవడు త్యాగము చేస్తున్నాడు, నాయందు విశ్వాసం ఉంచి ఎవడు శరీర క్రియలను విసర్జించినాడు, నాయందు విశ్వాసం ఉంచి దురాశలు విడిచిపెట్టాడు, నాయందు విశ్వాసం ఉంచి మంచి లేక మేలు చేస్తున్నాడు, పరలోక సంబంధమైన వాటిని వెతుకుతున్నాడు నాయందు విశ్వాసం ఉంచి వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అంటున్నాడు యేసు ప్రభువు. జీవజల నది ఎవరు? ఆయన. ఇప్పుడేమంటుండు ఇక్కడ జీవజల నది నేనే, కానీ నేను కాదు జీవని జల నదులు నీ కడుపులోంచి పారుతాయి. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరు విశ్వాసం ఉంచుతున్నారో వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతున్నాయి. యేసుక్రీస్తునికి మహిమ కలుగునుగా. తొట్టి తొలిపించుకుంటున్నావా సహోదరి సహోదరుడా? ఇరిగిపోయే తొట్టా? నీళ్లు నిల్వని తొట్టా? అది నీ ఆశ దేని మీద ఉన్నది? నీ ప్రేమ దేని మీద ఉన్నది? నీ ఆలోచన దేని మీద కలిగి ఉన్నావు? విరిగిపోయే తొట్లపైన, జీవజలముల బుగ్గ మీద, జీవజలముల ఊట పైన ఉంచు మనస్సు. నీరు నిలవని తొట్లపైన నీవేళ మనస్సు ఉంచుచున్నా. నశించిపోతున్న ఈ శరీర క్రియల మీద, నశించిపోతున్న లోకంపై ఎందుకు ఆలోచన కలిగి జీవిస్తున్నావు? ఎవడైనా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే వాని కడుపులో నుండి, అనగా వాని హృదయంలో నుండి జీవజల నదులు పారుతున్నాయి. మిక్కిలి ప్రియమైన వారులారా, సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట నాకు గుర్తొస్తుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయం జీసస్ 15వ వచనం. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగు. సొంత కుండ, సొంత బావి, అది ఏంటట? ఏ జలం అది? ఉబ్బుకుతున్న జలము, అది ఊట. సొంత బావి, సొంత కుండ. ఎవరి సొంత బావి? నా భార్య అంటాడు తన ఒక పురుషుడు. నా భర్త అని ధైర్యంగా 100 మంది కూడా చెప్తుంది ఒక స్త్రీ. భర్తలకు భార్యలు ఉన్నారు, భార్యలకు భర్తలు ఉన్నారు, సొంత భార్యలు. నా కుమారుడు, నా కుమార్తె, రైట్? అయితే యేసుక్రీస్తు మనకెవరు తెలుసా? సొంత రక్షణ. యేసుక్రీస్తునికి మహిమ కలుగును. ఆయన ఎవరు? ఏమవుతాడు మనకి? సొంతం. ఆయన మనకు సొంత కుండ. యేసుక్రీస్తునికి మహిమ కలుగును. ఆయన మనకు సొంత బావి. ఏం బావి అది? ఉబ్బు కూర్చున్న జీవజలములు కలగజేయుచున్న, జీవజలములు ప్రవహింపచేయుచున్న బావి అది. అది ఆరి, అది ఎండిపోదు. అది మనకు సొంత బావి, అది సొంత కుండ. మన సొంత బావిలోని నీళ్లు తాగలము. యేసుక్రీస్తునికే మహిమ. మిక్కిలి ప్రియమైన వారలారా, ఎంత అద్భుతకరమైన సంగతి!
మీ మనసులో ఉన్న చెడుతనమును తీసేసుకోండి. మీ మనసులో ఉన్న అవిశ్వాసమును తీసేసుకోండి. మీ మనసులో ఉన్న అవిశ్వాస సంబంధమైన ఆలోచనలు తొలగించేయండి. ఏది శాశ్వతము దాన్ని వెతుకుటకు మొదలుపెట్టు. యవనస్తులారా, యవనస్తులారా, ఏది నిత్యము నిలిచి ఉండునో దాన్ని వెతకండి. అది మీకు జీవజలం. మనమందరం చనిపోతాం, మనమందరం దేవుని రాజ్యమునకు చేర్చబడతాం బిడ్డలారా. అయితే యోహాను భక్తుడు పద్మాసు దీపములో ఉన్నాడట. యోహాను భక్తుడు పద్మాసు దీపములో ఉండగా దేవుడు ఆయనకు పరలోక సంబంధమైన దర్శనమును కలుగజేసినాడు. అప్పుడు అనేక విషయములు చూస్తున్నాడు ఆయన. దానిలో ఒక ప్రాముఖ్యమైన సంగతి చూసి వ్రాస్తాడు ప్రకటన గ్రంథము. ఈ వాక్యంతో మనము వాక్యం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువు. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రిం బగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండ ఉండదు, ఏ వడగాలి వారికి తలగదు. ఏలేనగా సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపురి అయి ఉంటుంది. ఆయన వారందరినీ ఎవరు వీరంతా 14 వచనం చదవండి. అది 13వచనం చదివితే పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నేను అడిగాను. అయ్యా నీకే తెలియని అనగా అతడు, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని. పరలోకానికి గొప్ప సైన్యం వచ్చేస్తుందట. ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది ఇదంతా? ఈ సైన్యం అంతా మట్టితో కూడిన భూమి మీద నుండి వస్తుంది. యేసు రక్తం మట్టి కుండలు తొలిపించుకున్న వారి మధ్యలో నుండి జీవజలముల ఊటను నమ్ముకున్నవారు, మీరు జీవజలముల ఊటను నమ్ముకున్నవారు తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. మచ్చలు, కలంకములు, డాగులు, పాపములు, అనుమానం, అభిభేదములు, అపవిత్రతలు లేవు. మొత్తము శుద్ధీకరించబడింది. వస్త్రమంతా తెల్లగా చేయబడింది. తెల్లని వస్త్రమును ధరించుకున్నవారు పరిశుద్ధులు. పరలోకం వెళ్ళేవారు ఎవరండి? ఎవరు పరలోకం వెళ్ళేవారు? పరలోకం పోయేటప్పుడు రంగురంగుల సొక్కదలు కలుగుతుంది దేవుడు మనకి. మన ఒక్కరికి ఒక్కరికి పొంతన లేకుండా ఉన్నాయి బట్టలని, వస్త్రాలని. ఒకరు వేసుకున్న అంగి ఇంకొకరు వేసుకో, ఒకరు వేసుకున్నా మరి వస్త్రం ఇంకొకరు ధరించరు. అట్లా ఉంది. మరి ఎట్లా తయారు చేస్తున్నది దేవునికి తెలియాలి. ఎన్ని రంగులు, ఎన్ని కోట్ల రంగులు, రైటే. కానీ పరలోకం వెళ్ళేటప్పుడు అట ఒక్క రంగు నిలబడుతుంది. ఏ రంగు అది? అందుకే ముందే ఇక్కడి నుంచే తెల్ల రంగులు వేసుకుంటారు కొంతమంది. సంతోషమే, సంతోషమే. కానీ ఈ మనం గుట్టించుకొని వేసుకుంటే కుదరుతుంది. ఇన్ని పరలోకం ఈ రంగు పోదు. మనం తెల్లని అంగీలు వేసుకున్నంత మాత్రం పరలోకం పోతావా? బ్రహ్మ, నువ్వు తెల్లని అంగీ వేసుకున్నంత మాత్రం పరలోకానికి ఎవరు ఇవ్వాలి? అది నీకు దేవుడు ఇవ్వాలా? అది నీ పరిశుద్ధతను బట్టి నీకు దొరికే అంగీ. అది తెల్లని వస్త్రము పరిశుద్ధతను బట్టి దొరుకుతుందట. నీ పరిశుద్ధతను బట్టి నీకు దొరికేది తెల్లని వస్త్రము. వారు తెల్లని వస్త్రమును ధరించుకొని, ఆ తెల్లని వస్త్రమే మచ్చలు, కలంకములు, డాగులు, పాపములు లేవు, అపవిత్రతలు లేవు. ఆ వస్త్రము ధరించుకున్న వారై వారు పరలోకము చేరుతున్నారు. ఆ పరలోకములో సింహాసనం మీద కూర్చున్నాడు ఒక ఆయన. ఈ గుళ్ళో మధ్యలో ఏముంది? ఆ టేబుల్. ఇది పరలోకం అనుకుంటే ఆ టేబుల్ దగ్గర మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు
గొర్రె పిల్ల గొర్రెల కాపరి లేక అంటున్నాం మనం మన కాపరి అక్కడ కూర్చున్నాడు సింహాసనం ఆ పరలోకంలో మధ్యన ఎవరు ఉంటారు సింహాసనములో యేసుక్రీస్తు ప్రభు కూర్చుంటాడు అయితే ఈ వచ్చే ఈ యొక్క జన సమూహము పరలోకం నుంచి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఈ సమూహం అంతయు వచ్చి ఆ గొర్రె పిల్లకు నమస్కారం చేస్తారు ఆయన ఏం చేస్తారు తెలుసా ఈ జన సమూహం అంతటిని తీసుకొని వెళ్తాడట ఎటు తీసుకొని పోతాడు జీవజలముల ఊట యొద్దకు తీసుకొని పోతాడు బిడ్డలారా జీవజలముల ఊట ఉంది అసలు ఊట ఉంది రండి చూపిస్తాను అక్కడి నుండి ప్రవహిస్తుంది ఈ ఊట అది రక్షించే ఊట అది కాపాడే ఊట అది విడిపించే ఊట అది పరిశుద్ధపరిచే ఊట అది విశ్వాసంతో నింపే ఊట అది పరలోకమును మీకు కలిగించే ఊట దైవరాజ్యమును చేర్చిన ఊట రండి తండ్రి యొద్దకు తీసుకొని పోతాడట ఆయన అసలు ఊట అక్కడ ఉంది ఆయన జీవజలముల బుగ్గ యొద్దకు మనల్ని నడిపిస్తాడు నడిపించిన తర్వాత అక్కడ తండ్రి అనే దేవుడు మన కనులలో నుంచి ప్రతి బాష్ప బిందువులు అందరూ ఏడుస్తూ ఉంటారు మనకు అలవాటు కదండి దేవుని బిడ్డలకి దేవుని నమ్ముకున్నప్పటి నుంచి అలవాటైంది ఒకటి ప్రతి ఒక్కరికి అలవాటైంది ఏంటి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తేనే సంతోషం ఉంటుంది ఆ రోజు మనకి ఆ రోజు ఏడ్చి ప్రార్థన చేయకపోతే అంత ఎట్టెట్నో ఏదో పోగొట్టుకున్నాడు ఈ కన్నీళ్ళు ఎప్పటిదాకా యేసు ప్రభుని చూసేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు దేవుని ఆయన ఎక్కడ తీసుకుని వెళ్తాడు ఈ జన సమూహము జీవజలంలో యువట దగ్గర తీసుకుని వెళ్తాడు అప్పుడు ఆయన నీ కనులను వచ్చే ప్రతి బాష్ప బిందును ఆయనే వచ్చి తుడిచివేస్తాడు ఆయనే తండ్రి ఆయనే అసలైన జీవకు ఊట మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక మనకు ఆకలి ఉండదు దాహం ఉండదు ఏడుపు ఉండదు సూర్యుని వేడి శాపగ్రస్తమైన ఏది మనకు తగలదు ఆయన తన గుడారములు వారి మీద కప్పును వారి దివారాత్రములు ఆయనను సేవిస్తూ ఉంటారని బైబిల్ సెలవిచ్చింది కనుక నీరు నిల్వను తొట్టిపోయి ఆశ కలిగి బతుకుతున్న బిడ్డ నీకోసం నీరు నిల్వను తొట్టు తొలిపించుకున్నావా నిల్వని ప్రేమ నిలువని ఆశ నిలువని బ్రతుకు నిలువని నిరీక్షణ నిలువని సంపద నిలువని సంబంధం నిలువని మరి స్నేహం ఏదైనా కావచ్చుగాక అది నీరు నిలువని తొట్టి తెలుసుకొని తినమ్మ జీవజలముల ఊటపై ఆశ పెట్టుకో దివారాత్రులు ఆయనను వెతుకు మీ మనసులు పైకి లేవనెత్తండి భూ సంబంధం వాటిపై మనసు పెట్టుకోవద్దు దేవుడు మనకు వెండి ఇచ్చాడు బంగారం ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు వైడూర్యం ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు పొలాలు ఇచ్చాడు సంతోషం మనకు అవి ఉండాల్సింది కానీ మనసు వాటి మీద ఉండకూడదు అది రహస్యం ఎక్కడ ఉండాలి మనసు పరలోక సంబంధమైన వాటిపై మనసు ఉంచాలి జీవజలముల ఊటపై మనసు ఉంచు నీ కడుపులో నుంచి ఆయన విశ్వాసం ఉంచిన వాని హృదయంలో నుంచి జీవజల నదులు ఉబుకుతాయి ఉబుకుతున్న ఊటవు నీవెవరివి సంతోషం నీ నుంచి ఉబుకుతుంది ధైర్యం నీ నుంచి ఉబుకుతుంది స్వస్థత నీ నుండి ఉబుకుతుంది ఆశ నీ నుంచి ఉబుకుతుంది ఉబుకుతున్న ఊటవు నీవు నువ్వు మామూలు మనిషివి కాదు స్నేహితుడా ప్రియ సహోదరి వాక్యం వించిన దేవుని బిడ్డ నీవు ఒక ఉబుకుచున్న ఊటవై ఉన్నావు నిన్ను గురించి నీవేళ తక్కువగా ఎంచుకొనిచున్నావు సైతాన్ ఎప్పుడు కూడా చెప్తాడు నువ్వు పనికిరాందని నువ్వు పనికి మాలిని వాడు నీ ముఖానికి నువ్వు పరలోకం ఎట్లా పోతావు నీ బైబుల్ నీ ప్రార్థన ఏం చేస్తావు నీ ప్రార్థన ఇంటిడా నీ దేవుడు అని చెప్తుంటాడు సైతాన్ గుసగుస కాదు నీవు ఒక ఊపుకుచున్న ఊటమై ఉన్నావు యేసుక్రీస్తునికే మహిమ నీవు జీవజలముల బుగ్గ యొక్క నడిపించబడుతున్నావు నువ్వు మామూలు వ్యక్తివి కానే కాదు బైబిల్ యేసు ప్రభు చెప్పాడు మీరు గొర్రెల కంటే ఎంతో శ్రేష్ఠులు పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులు మీరు శ్రేష్టమైన వారు కాబట్టి మిక్కిలి ప్రియులారా ఇదన మందు నీ హృదయమున దేవుని సందు సమర్పించుకో జీవజలముల ఊటను వెతకో ఉదయం నుండి రాత్రి వరకు ఆయనపై మనసు పెట్టుకో
పైన ఉన్న వాటిని వెదకండి, దేవుని సన్నిధిలో సమర్పించుకోండి, మీ మనసును మార్చుకోనండి, పరలోకం వైపు మీరు చూడండి. యేసుక్రీస్తు కుడి పార్శ్వమున తండ్రి కుడి పార్శ్వం కూర్చుని ఉన్నాడు. ఒక దినమున తల్లిని మసలు ధరించుకొని అక్కడికి వెళ్ళిపోతాం. మన ప్రభువును ముఖాముఖిగా చూస్తాం. ఆయన జీవ జలముల బుగ్గ యొద్దకు, అసలైన జీవపు ఊట యొద్దకు మనల్ని తీసుకొని పోతాడు. ఆయన తన గుడారమును మనపి కప్పుతాడు. మనకు వేదన లేదు, బాధ లేదు. మనల్ని బాధించేవారు రారక్కడికి, మనల్ని హింసించేవారు ఉండరక్కడ, మనల్ని అవమానించేవారు రారక్కడికి, మన మనసును గాయపరిచేవారు ఎక్కడికి రారు. అపవిత్రమైనది, అసహ్యకరమైనది ఏది ఎక్కడికి రాదు. అక్కడ పవిత్రులు ఉంటారు. జీవ జలముల ఊట యొద్దకు మనల్ని నడిపిస్తాడు. ఆయన మన కరుణలోంచి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. కనుక దుఃఖము నిట్టూర్పు వారి తల మీద నుంచి ఎగిరిపోను. నిత్య సంతోషముతో ఆయన మనల్ని నింపబోతుంది. అందుకే బైబిల్లో హీబ్రూల సంపదకు రాయబడింది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే సమస్తమును నేను లక్ష్య పెట్టినాడని. గొప్ప సంతోషమే సంతోషం. కనుక ఆ నిత్య సంతోషములోనికి మనం చేర్చబడబోతున్నాం. నీ మనసును స్థిరపరచుకోవా. నీ మనసును లేవనెత్తుకో పైకి. ఎంతకాలం భూమిపై మనసు పెట్టుకుంటా భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన ఆశలు, శరీరమును సంతోషపరచుకోవడం, శరీరమును సుఖపెట్టుకోవడం, శరీర సంబంధమైన భోగములు, శరీరం కొరకై పోట్లాట్లు, శరీరాశలు నెరవేర్చుకోవడానికి ఎన్నో విధములైనటువంటి గొడవలు, చికాకులు, చిక్కులు, అసూయలు, ఓ ఎన్నో విధమైనటువంటి కుట్రలు. వద్దు వద్దు వద్దు. నీ మనస్సును పవిత్రం చేసుకో. యేసు రక్తము చేత నీవు శుద్ధీకరించబడాలి. దేవునికి ప్రార్థించు, ప్రభువా నన్ను కడుగు కడుగు. ఇదిగో ఈ పాపం నాలో ఉంది, నాకు తెలిసిపోతుంది ప్రభు, ఈ మనసు నాకుంది, నాకు తెలిసిపోతుంది ఆయన, ఈ అపవిత్రత నాకుంది, ఈ లోపం నాలో ఉంది, నన్ను కడిగేయి కడిగేయి. వద్దు ప్రభు, నాకు వద్దు, నన్ను కడుగు కడుగు కడుగు. అడుగు తండ్రిని కడగమని అడుగు. యేసు రక్తమే చేయ జీవ జలముల ఊట. ప్రార్థిస్తావా? సర్వశక్తియు మిక్కిలి కనికరం గల పరలోకపు తండ్రి, ఇదన మొదలు నీ పరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాను స్వామి. నీవు మా కొరకు తిరిగి లేచావు నాయన పరిశుద్ధుడు. నేను ఘనపరుస్తున్నావు, నేను మయంపరుస్తున్నాను. భూమి మీద ఉన్నాను మేము, పాప ప్రపంచంలో తిరుగుతున్నాం. పరిశుద్ధుడనే దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం, జీవజల ఊటను కలిగి ఉన్నాం. నీ అందరి విశ్వాసం ఉంచాం ప్రభువా. నాయన మనసులను మలినం చేస్తున్న ప్రతి శరీర కార్యం నుంచి, ప్రతి సైతాను కార్యం నుంచి, చెడ్డ చెడ్డ ప్రేమ నుంచి, చెడ్డ చెడ్డ నాయన అపవిత్ర కార్యము నుంచి, నీరు నిలువని తొట్ల వల్ల ఉన్నటువంటి శరీర సంబంధమైన ప్రతి క్రియల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచి జీవపు ఊటనైనా నీపై మనసు కలిగి ఉండి నిన్ను వెతికే కృప దయచి. సమస్తము నశించిపోయేటివి అని శ్రమించాను నాయన. ఎంతమందిని ఎంత విశ్వాసం ఉంచారు, వారు జీవ జలముల ఊటను కలిగి ఉన్నారని నీవు సెలవిచ్చినా నాయన. ప్రపంచమంతా గలిబిలిగా ఉన్నది, ఎన్నో విధముల భయోత్పాతములు ప్రజలను ముంచివేయుచున్నవి. నీ వైపు చూస్తున్నాం స్వామి, మమ్మను బలపరచు రక్షక. నాయనా మాకు జీవము దయచేయము, మాకింకా శక్తి దయచేయము, మాకింకా పరిశుద్ధత దయచేయము, మాకింకా విశ్వాసము దయచేయి స్వామి, మాకింకా ధైర్యము దయచేయి. బ్రతుకుతే నేను స్తుతిస్తా, మరణిస్తే నీతో కూడా సదాకాలం జీవిస్తా. ఇంత గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చావు వందన. ఇంకా ఎంతమంది బిడ్డలు రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు, వారిని సరిచేయండి, వారి ఆత్మీయ జీవితములు బాగు చేయండి. జీవ జలముల ఊటను కలిగి ఉండే కృపద ఇచ్చేయి. పైన వాటి మీదనే మనసు కలిగి జీవించే కృపద ఇచ్చే స్వామి. నాయన బాధల్లో, కష్టములు, సమస్యలు, దుఃఖములు, వేదనలు, వైరస్ అనే ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి అనేక లక్షల మంది ఉన్నారు. ఈ వైరస్ నుంచి మమ్మల్ని విడిపించు స్వామి. ఆయన ఈ వైరస్ నుండి మాకు సంపూర్ణ విముక్తి దయచేయి, మాకు మంచి దినాలు దయచేయి. ఈ ప్రజలంతా మాస్కులు లేకుండా జీవించే కృప దయచేయి. నీవు సమస్తము చేయగల శక్తి గల దేవుడు, నీకు విజ్ఞాపన చేస్తున్నా, మమ్మను కరుణించు స్వామి. మా ప్రభుత్వములను, రాజకీయ నాయకులను, మా మంత్రులను, మా ప్రధానమంత్రులను మీరు కరుణించండి, వారికి నీతితో పరిపాలన చేసే కృప దయచేయి. ప్రభువా, యేసయ్య, ప్రపంచమును నిమ్మలపరచండి,
ఎంతమంది ఈరోజు తమ ప్రియులు చనిపోయారని వారి ఎదురు నిలబడి ఏడుస్తున్నారు బిడ్డలు, వారిని మీరు ఆదరించండి, ఓదార్చండి, వారికి ధైర్యం దయచేస్తాను. విశ్వాసులు చాలామంది తమ ప్రియులు కోల్పోయిన వారు ఉన్నారు. అట్టి బిడ్డలకు నీవు తల్లిపై తండ్రిపై వారిని ధైర్యపరిచి ఓదార్చు స్వామి. ఆయన నిరుద్యోగస్తులని బిడ్డలు ఉన్నారు చాలామంది, వారికి ఉద్యోగాలు దయచేయండి, సంతానం లేకుండా ఉన్నారు కొంతమంది, వారికి సంతానం దయచేయి, పెళ్ళిళ్ళు వివాహాలు కాకుండా ఉన్నారు, వారికి వివాహాలు మంచి మంచి సంబంధాలు దయచేయి. నీ అంత విశ్వాసంతో బ్రతుకుతున్నారు ప్రభువా, చదువుతున్నారు చాలామంది, వారికి ధైర్యం దయచేయి, ఎగ్జామ్స్ కూర్చుంటే భయ పరీక్షలకు వచ్చిన భయము టెన్షన్ తొలగించి వారు ధైర్యంతో పరీక్షలు జయించి మంచి మార్కులు స్కోర్ చేసే కృప దయచేయి. ఆయన ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టాడుతున్న బిడ్డలకు చాలామంది, వారికి విడుదల దయచేసి వారికి కావాల్సిన వాటి వారికి అనుగ్రహించండి. ప్రభువా యేసయ్యా, నీ పరిశుద్ధమైన హస్తములు నీవు మాకు ఇచ్చిన అప్పగించిన సంఘములు బస్తర మొదలు ఇక్కడి వరకు నీ సన్నిలో ఉంచుతున్నాను. వారందరి ప్రతి కుటుంబానికి జయం దయచేయి, ప్రతి కుటుంబమునకు మేలు చేయి స్వామి. నాయన ఈ దేశం ఇతర దేశంలో మా బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారికి మేలు చేయి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో శ్రద్ధతో, అట్టి బిడ్డల జీవితాలు అద్భుత కార్యపు జరిగి జీవజలముల ఊటమైన నీపై మనసు కలిగి జీవించే కృప, నిన్ను వెదిగే కృప దయచేయి స్వామి. నూతనత్వం దయచేయి మనసులో, మలినములు తొలగించండి, అపవిత్రతలు తొలగించండి, శరీర కార్యాలు తీసేయండి ప్రభువా. రక్తం మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని స్పష్టంగా చెప్పావు. ఏ మచ్చలు కలంకములున్నా తీసే ప్రభువా, తొలగించుము, శుభ్రము చేయి, పరిశుద్ధపరచున్నాయన. నీకు వందన. మా ప్రార్థనలపై ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డలందరికీ మేలు చేయి, నీ కొరకై మమ్మల్ని ఆయత్తపరచు. నీకే వందన. నువ్వు చూపిన కృపలన్నింటి కొరకు స్తుతులు స్తోత్రములు. నీ సన్నిధి కొరకు, నీ ఆత్మ కొరకు, నీ వాక్యము కొరకు నీ బిడ్డలందరి మీ పరిశుద్ధమైన పాదస్థలను సమర్పిస్తున్నా. ఎవరైనా సరే ఈ సమయంలో బలహీనతతో బాధపడుతున్నట్లయితే, నొప్పులతో ఉన్నట్లయితే, నరమల బలహీనతతో బాధపడుతున్నట్లయితే, నడి నెత్తి మొదలు అరికాలు వరకున్న ప్రతి చెడ్డ రోగములు, బలహీనతలు, సమస్యలు, నీరసములను నజరడని యేసు క్రీస్తు పరిశుద్ధ నామన గద్దిస్తున్నా. శరీరము విడిచిపెట్టి వెళ్ళిపోను ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి విధమైన బలహీనత వెళ్ళిపోనుగా, యేసు నామమున గద్దిస్తున్నా. యేసు నామన విడుదల పోదండి. జీసస్ ఆయన నీ మహిమార్థమై నీ బిడ్డకు స్వస్థత దయచేయి. నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా, నీ వాక్యం విన్నారు, వారు స్వస్థతతో సంతోషంతో ఇల్లు ఇంట్లోకి తిరిగి వెళ్ళి నేను స్తుతించే కృప దయచేయి. ఘనత మహిమ ప్రభావులకు సమర్పిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, యేసు క్రీస్తు కృప మనందరికీ సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్. Amen. Jesus. మంచిది మనం ఒక కీర్తన పాడుచుండగా కానుకలు సమర్పించబడతాం. ఇలా పుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుటయే ధన్యమన్నా, ఇలా పుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుటయే ధన్యమన్నా, ఇలా పుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుటయే ధన్యమన్నా. తులలేని భక్తి మీరా చెలువైన రాక్తి దీరా, సలలారు కూరిమితు మరి పేరిమితు మెలంగిన చో నెలమిని ప్రభుడిడు బలు దీవెనలు. ఇలపుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుటయే ధన్యమన్నా, ఇలపుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుటయే ధన్యమన్నా. పొడగాంచి చుక్క జ్ఞానుల్ కరము నడచి నడచి కానుకలు, పొడగాంచి చుక్క జ్ఞాను కరము నడచి నడచి కానుకలు, పాల నృపుని మూల
మంచిది. ఒక చిన్న కార్యం ఉంది, మీరు ఒక్క నిమిషం కూర్చోండి, నేను కార్యక్రమం ప్రార్థన చేస్తా. ఒక అమ్మాయి తన బిడ్డను వేలం పాట వేసుకుంటుందట, 2 నిమిషాలు, అది అయిపోగానే మీరు వెళ్ళిపోవచ్చు. అమ్మ మంచిది. ఆ అమ్మాయికి జ్వరం వచ్చిందట, జ్వరంలో ఫిట్స్ కూడా వచ్చింది. మరి చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు అమ్మాయి దేవునితో నిబంధన చేసి, ప్రభువా నీ సన్నిధిలో ఆ బిడ్డను వేలం వేసి కొనుక్కుంటాను, నా బిడ్డను బ్రతికించమని దేవునికి మొక్కుబడి చేసిందట. మరి దేవుడు వెంటనే ఆ బిడ్డను బ్రతికించాడు, బాగు చేశాడు. యేసుక్రీస్తునకు మహిమ కలుగుగాక. ఇప్పుడు దేవుని సన్నిధికి ఆ బిడ్డను తీసుకుని వచ్చింది, దేవుని సన్నిధిలో 5000 రూపాయలు సమర్పించి, నేను ఆమెను కొనుక్కుంటా అని అంటుంది ఆమె. నేను మరి వేలం పాట వేయాలి. ఇప్పుడు ఏం పేరమ్మా? రైట్, అచ్చా, ఆ పాప పేరు దియా. దియా అంటే ఏంటంటే, దియా అంటే దీపం. మరి వాళ్ళకి తెలుసులేదు, దియా అంటే హిందీలో హిందీ మాట అది దియా. సరే, దియాని మనం కొనుక్కుంటున్నాము దేవుని సన్నిధిలో నుంచి. దేవుని పాట 1000 రూపాయలు, దేవుని పాట 1000 రూపాయలు, ఒకసారి 2000, దేవుని పాట 2000. అవును, ఎట్లా కొనేది లేదు కానీ నడవని. 3000, దేవుని పాట 3000, 4000, దేవుని పాట 4000, దేవుని పాట 5000. రైట్, మంచిది. అమ్మాయికి ఒక ప్రార్థన చేస్తా. సర్వశక్తి మిక్కిలి కనికరంగల పరలోకపు తండ్రి, ఈ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్న స్వామి, నీవు గర్భఫలం ఇచ్చే దేవుడు, వారిని కాపాడేది కూడా నీవే, మేమేమి చేయలేము, మాతో ఏమి కాదు. కనుక నాయన, భయంకరమైన పరిస్థితులు ఆ బిడ్డను మీరు స్వస్థపరిచి తిరిగి తల్లి చేతికి అప్పగించాలి. పాడ మీద పోసుకొని పోతున్న యవనస్తుని లేపి తన తల్లికి అప్పగించావు ప్రభువా, ఈ బిడ్డను కూడా తన తల్లికి అప్పగించావు. ఇది నీ చేతుల నుంచి కొనుక్కుంటున్నాను, జీవిత కాలం తా బిడ్డకు ఆరోగ్యమును ఆశీర్వదం ఉందా ఇచ్చామని నీ పరిశుద్ధమ చేతులకు అప్పగిస్తూ చేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి. మంచిది, మీరు అందరూ లేచినప్పటి సర్వశక్తి మిక్కలు కనికరం గల పరలోకి వస్తుంది. నీ బిడ్డలకి తమ కష్టాచితునికి సమర్పించిన ఈ కానుకలు దీవించి ఆశీర్వదించి నీ బిడ్డలు మంచి మనసుతో ఇచ్చారు కనుక వారికి 2 అంతలు అనుగ్రహించి వారి కష్టాలు కడదేర్చి వారిని దీవించుమని నా ప్రభు యేసుక్రీస్తుని నామమున నిన్నే వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకి మందును మా తండ్రి, నామ పరిశుద్ధపరచబడుగా, రాజ్యం వచ్చునుగాక, విచిత్రం పనులకు నెరవేర్చుకు నెరవేరుగా, మా ఇంత ఆహారం మాకు దయచి, మాడిలో ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి, శోధనలోకి దేకదృష్టిని తప్పించు, ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరం మీపైన అవుతండి. ఆమెను. తొట్టిల్లకుండా మనల్ని కాపాడు రక్షకుండా అద్వితీయ దేవునికి మహిమ కలిగినట్లు మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము యేసుక్రీస్తు కృప సదాకాలం మనందరికి తోడే ఉండుగాక. ఆమెన్. యేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభేసుక్రీస్తు నామమే జయం, యేసుక్రీస్తు శిలువ రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. యేసు రాజుకు హోసన, హోసన, హోసన.
యేసుక్రీస్తుకే మహిమ. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరి కోసం ప్రార్థన చేశాను. మిమ్మల్ని ఎవ్వరికి రాకండి దయచేసి. మీరు విశ్వాసం. జీసస్ నేమ్.